కావలి పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం కావలి డిఎస్పీ వెంకటరమణ, రూరల్ సీఐ రాజేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సెల్ టవర్లకు చెందిన బ్యాటరీలను దొంగతనం చేసిన దొంగలను అరెస్టు చేసి వారి నుంచి 7,40,000 రూపాయలు విలువైన సెల్ ఫోన్ టవర్లకు చెందిన 100 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ వెంకటరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. గత సంవత్సరం 2022 ఫిబ్రవరి నుంచి ఎయిర్టెల్ తర్వాత బిఎస్ఎన్ఎల్ జియో సంబంధించినటువంటి టవర్లు ఉంచినటువంటి బ్యాటరీని కొంతమంది వ్యక్తులు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 12 కేసులు కట్టాము దాని మీద. ఇది నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ సిహెచ్ విజయరావు ఐపీఎస్ వారి యొక్క సూచనలు, వారి యొక్క సలహాలు మేరకు మేము సాధించిన టీమ్ తర్వాత వాళ్ళ సలహాలు అన్ని తీసుకుని టెక్నికల్ టీమ్ సపోర్ట్తో ఈరోజు 5 మంది ముఖాయిలు పట్టుకోవడం జరిగింది. ఈ మోసునూరు దక్షిణ శివార్లో ఉన్నటువంటి పబ్లిక్ కాలేజ్ దగ్గర ఎన్హెచ్ 65 దగ్గర 5 మందిని ఈ 5 మంది ముఠాయిలు కూడా ముసలూరు ఉంగరమండలానికి చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు గత సంవత్సరం నుంచి కూడా ఎయిర్టెల్ తర్వాత ఈ బిఎస్ఎన్ఎల్ టవర్ని టార్గెట్ చేసి అక్కడ ఎవరు కావాలి ఉండరు కాబట్టి రాత్రి పూట లాక్స్ బ్రేక్ చేసి అక్కడ ఉన్నటువంటి టవర్కి పెట్టినటువంటి బ్యాటరీని దొంగిలించుకుని పోయి వేరే వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. ఈ విధంగా గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అక్కడక్కడ చేశారు. ఇందులో కావలి, విక్రగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్పురం పోలీస్ స్టేషను, కొవ్వూరు, దగదర్తి, కొడవలూరు, జల్లంకి పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు దొంగతనాలు చేయడం జరిగింది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి కావలి రూరల్ ఎస్ఐ గారు వెంకటరావు మరియు వారి సిబ్బంది, తర్వాత కావలి రూరల్ సీఏ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈరోజు ముదాయిలు పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 7,40,000 విలువ చేసే బ్యాటరీని కొన్ని ఇక్కడ మీ ముందు ఉంచడం జరిగింది. అన్నీ ఉంచలేము కాబట్టి కొన్ని తీసుకురాలేదు. మిగతాది కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేశాము. దాదాపు 100 బ్యాటరీలు నా దీంట్లో ఇంకా 2 ముదాయిలు పరారులు ఉన్నారు. ఇంకా కొన్ని బ్యాటరీ కూడా రికవర్ చేసేది ఉంది. సో ఇక మీద ఎక్కడ కూడా ఇట్లాంటి టవర్ సంబంధించినటువంటి బ్యాటరీ దొరకడం జరగకుండా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. గత సంవత్సరం నుంచి కూడా దొరకకుండా తప్పించుకున్నారు. వీళ్ళని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ సార్. వీళ్ళు ఓన్లీ బ్యాటరీలు 20 చేస్తారు. ప్రస్తుతానికి మనకు వచ్చిన సంవత్సరం మేరకు గత సంవత్సరం నుంచి కూడా వీళ్ళు బ్యాటరీలే దొంగతనం చేస్తున్నారు. వీళ్ళు అక్కడ అంటే ముఖ్యంగా టవర్ దగ్గర ఎవరు ఉండరు కాబట్టి బందోబస్తు ఎవరు ఉండరు. తర్వాత వాళ్ళు సీసీ కౌంటర్ కూడా పెట్టుకోలేదు. తర్వాత ఎవరు కూడా కావాలి కూడా ఉండరు. అక్కడ లాక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఆటోమేటిక్ సిస్టమ్ కాబట్టి లాక్ చేసుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఎవరు రారు కాబట్టి అన్నీ కూడా ఆల్మోస్ట్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకునే అవుట్స్కట్స్లో ఉన్నటువంటి అక్కడ ఎవరు రారు కాబట్టి వీళ్ళకి ఈజీ అయిపోయింది. ఇవన్నీ కూడా లాక్స్ బ్రేక్ చేసి అక్కడ ఉన్నటువంటి బ్యాటరీని తీసుకుపోయి అమ్ముకోవడం జరుగుతుంది. మాకు మేము కొంతమందిని సిబ్బంది మా సిబ్బందిని ఇన్ఫర్మేషన్ పెట్టి వాళ్ళని ట్రాక్ చేశాము. ట్రాక్ చేస్తే మాకు వచ్చిన అనుమానం మేరకు వాళ్ళని నిఘా వేసి వాళ్ళ మూమెంట్ అన్ని కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఈరోజు వాళ్ళు మళ్ళీ బ్యాటరీ కొన్ని తీసుకువెళ్తుంటే రెడ్డి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు గతంలో చేసినటువంటి అన్ని నేరాలు కూడా ఉంటున్నారు. సో వాళ్ళ దగ్గర ఈ బ్యాటరీలన్నీ కూడా రికవర్ చేసి ఈరోజు వాళ్ళ మీద ఏ సెక్షన్ నమోదు చేశారు? వాళ్ళ దగ్గర 447 3AK ఐపీసీ కింద అని ఎందుకంటే లోపల ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా 447 3AK కింద ప్రాంతానికి చెందిన వాళ్ళేనా? వీళ్ళంతా కూడా ముసలూరు తర్వాత ఇంద్రమ్మ కాలనీకి చెందినటువంటి వ్యక్తులు. ఒక ఏరియాకి సంబంధించిన వాళ్ళంతా గ్యాంగ్గా తయారయ్యి వాళ్ళందరూ ఈ నేరాలు సార్. ఈ బ్యాటరీ కాకుండా లారీ బ్యాటరీ మధ్య అలా ఉంది సంబంధం అవి మా దృష్టికి కాలేదు. అది కూడా ఇచ్చారు. లారీ బ్యాటరీ మధ్య కాలంలో చాలా పోయినాయి సార్. ఊరు పెడుతున్నారు అది దాని గురించి మాత్రం సమాచారం లేదు. మీరు కాస్ట్ వెళ్తుందా సార్? కాస్ట్ ఒక 10 రూపాయలు కాబట్టి దానికి వ్యాల్యూ తగ్గిపోయింది. వాడకుండా పక్కన పడేసి
బ్యాటరీలు ఉంటాయి డెడ్ బ్యాటరీస్ దాన్ని పట్టుకోవడానికి సరిపోయిన ట్రాఫిక్ ఇచ్చినటువంటి కావాలని ఏ గారికి ఎస్ఐ గారికి కూడా దాదాపు 140,000 రూపాయల పాటని ఈరోజు సీజ్ చేసి ముద్దాయిలు కూడా రిమాండ్.